హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, పేటిఎంలో నాకైతే ఒక ఆఫర్ అనేది యాక్టివ్లో ఉంది. మీకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అదేంటో చూద్దాం. ఒకసారి పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రొఫైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి ఇలా స్క్రాల్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అని ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు కిందికి ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు యువర్ యాక్టివ్ ఆఫర్స్ అని ఉంది కదా, ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. మీరు చూడొచ్చు సెండ్ మనీ యూజింగ్ యూపీఐ 5 times టు గెట్ ఏ స్క్రాచ్ కార్డ్ వర్త్ 33 rupees, గెట్ ఫ్లాట్ 77 క్యాష్ బ్యాక్. ఓకే, ఇదేంటంటే మనకు వచ్చేసి ఇది వ్యాలిడ్ టిల్ 13 January 2023. ఓకే, ఇది వచ్చేసి మనకి 13 January వరకు అయితే ఉంది. ఈలోపు మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎవరికైనా మీరు మనీని మామూలుగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అదేంటంటే మీరు ఎక్కడ నుంచి చేశారంటో ఈ ఆఫర్లో మీరు అయితే సెండ్ ఎవరికైనా మనీని సెండ్ చేశారంటే మీకైతే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, మీ ఆఫర్స్లోకి వచ్చి డైరెక్ట్గా ఎక్కడ నుంచి అయితే మీరు సెండ్ చేయొచ్చు మనీని. ఇక్కడ చూడొచ్చు మేక్ యువర్ ఫస్ట్ పేమెంట్, ఓకే, సెకండ్ పేమెంట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పేమెంట్కి మీకు 33 rupees అయితే వస్తుంది అన్నమాట, డైరెక్ట్ మీ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్, సెవెంత్ పేమెంట్కి మనకు 44 rupees అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మీరు ఎలాగో యూపీఐ పేమెంట్స్ చేస్తారు కదా, చేసింది అయితే ఎక్కడ నుంచి చేస్తే కనుక మీకైతే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్ కదా? దీనికైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు రూల్స్ ఆఫ్ ది గేమ్, ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ సెలెక్ట్ కస్టమర్స్ హూ యూజ్ పేటిఎం యూపీఐ ఫర్ మనీ ట్రాన్స్ఫర్స్. ఓకే, పేటిఎం త్రో ఎవరైతే ఎక్కువ మనీని ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, యూ నీడ్ టు సెండ్ మినిమం 49 అమౌంట్ టు ఏ డిఫరెంట్ యూజర్ ఈచ్ టైమ్. ఓకే, మినిమం అయితే 49 rupees అయితే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 49 తక్కువ ఉండకూడదు, ఓకేనా, ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. అదన్నమాట డిఫరెంట్ యూజర్ ఈచ్ టైం. అంటే మీరు సపోజ్ ఈరోజు ఒకరికి పంపించారంటే నెక్స్ట్ ఇంకొకరికి పంపించాలన్నమాట. ఇప్పుడు ఒకరికి పంపించారు, ఆ నెక్స్ట్ ఇంకొకరు వేరే వాళ్ళకి పంపించారు, ఒకరికి మాత్రమే పంపించకూడదు అన్నమాట. ఓకేనా, యూ కెన్ సెండ్ మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు ఏ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆర్ యూపీఐ ఐడి. ఓకే, మీరైతే మొబైల్ నెంబర్ ద్వారా పంపించవచ్చు, అలాగే యూపీఐ ద్వారా పంపించవచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్ కూడా ఎంటర్ చేసి కూడా పంపించవచ్చు. ఓకే, ఎలా అయినా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ది ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ December 3, 2022 టు February 28, 2023. ఓకే, మాకైతే ఇది అక్కడ జనవరి అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ February 28 వరకు అయితే ఆఫర్ ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దిస్ ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ వన్స్ పర్ యూజర్ ఇన్ దిస్ క్యాంపెయిన్ డ్యూరేషన్. ఓకే, ఈచ్ పర్సన్కి ఒకసారి ఇది ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఓకే, ఒకసారి మాత్రమే ఈ ఛాయిస్ ఇస్తారనమాట మనకి. అలాగే ఓన్లీ 2 transactions పర్ డే విల్ బీ కౌంటెడ్ అండర్ దిస్ ఆఫర్. ఓకే, ఇక్కడ చూడండి 7 payments చేయాలని చెప్పాను కదా, 7 payments అంటే ఒకేరోజు చేయకూడదు, ఓన్లీ 2 payments మాత్రమే చేయాలి. ఈచ్ డే 2 payments చేయాలి, ఫస్ట్, సెకండ్ ఈరోజు చేసినట్లయితే, థర్డ్, ఫోర్త్ రేపు చేయాలి, అలా అన్నమాట. ఓకేనా, ఒకేసారి చేస్తే అది అప్లికేబుల్ అవ్వాలన్నమాట. ఓకేనా, రివర్స్లో చూద్దాం. యూ విల్ రిసీవ్ 2 scratch cards వర్త్ 33 and 44 ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీటింగ్ 5th and 7th యూపీఐ మనీ ట్రాన్స్ఫర్స్ ఆన్ పేటిఎం. ఓకే, మీరు 5th and 7th అయ్యేసరికి మీకైతే 2 scratch cards అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫిఫ్త్ పేమెంట్ చేసినప్పుడు 33 and 7th పేమెంట్ చేసేటప్పుడు 44 వర్త్ స్క్రాచ్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, యూ క్యాన్ లొకేట్ ది స్క్రాచ్ కార్డ్ ఇన్ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ సెక్షన్. ఓకే, మీరు ఎక్కడ చూడాలంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లో అయితే మీరైతే చూడవచ్చు, మీకైతే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. క్యాష్ బ్యాక్ విల్ బి క్రెడిటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ మ్యాక్సిమమ్ 24 hours ఫ్రమ్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ విచ్ ది రివార్డ్ ఈజ్ అప్లికేబుల్. ఓకే, ఈ రివార్డ్ వచ్చిన 24 hours తర్వాత మీ అకౌంట్కి అయితే ఇది క్రెడిట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, ఇదన్నమాట గేమ్. ఫస్ట్ పేమెంట్ చేసి చూపిస్తాను చూడండి, సెండ్ మనీ నో అని ఉందో దీనిపైన క్లిక్ చేస్తారు. ఎవరికైతే ఇప్పుడు సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని సెర్చ్ చేయండి. పే పైన క్లిక్ చేయండి. ఓకే, 49 కంటే తక్కువ ఉండకూడదు, ఓకే, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకే, నేనైతే 50 చేస్తున్నాను. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం.
ఇక్కడ మీరు చూడొచ్చు వన్ పేమెంట్ అయిపోయింది కదా, సెకండ్ పేమెంట్ దగ్గర చూపిస్తుంది ఇది. ఓకే ఇంకొక పేమెంట్, ఇంకా సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్, ఫోర్త్ పేమెంట్ చేసి ఫిఫ్త్ పేమెంట్ చేసినప్పటికీ 33 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఓకే క్లియర్ కదా. అలా మీరు ఎవరికైతే మరి సెండ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.